మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో బోడుపల్ ఛాంపియన్స్ లీగ్ ను ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూర జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోగుల నరసింహారెడ్డి, బోడుపల్ కార్పొరేటర్లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ, కరోనా సమయంలో యువత ఇంటికే పరిమితమై మానసికంగా ఒత్తిడికి లోనడం గమనించిన వారికి శారీరకంగా ఆటలు ఆడించాలన్న ఉద్దేశంతో బోడుపల్లో ప్రీమియం క్రికెట్ లీగ్ ను ప్రారంభించామన్నారు. మొత్తం 36 టీంలు పాల్గొంటున్నాయని, చివరి రోజున మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దీనికి మొత్తానికి ఈ టోర్నమెంట్కి 36 టీంలు రావడం జరిగింది. దీనికి ఈ ఇవాళటి నుంచి 26 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతున్నది. దానికి మొత్తానికి 36 టీంలు వచ్చినాయి. లాస్ట్ ఫైనల్స్కి మన మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అలానే సీతక్క ఎమ్మెల్యే, మన ములుగు ఎమ్మెల్యే సీతక్క, వీళ్ళందరూ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున పెద్ద ఎత్తున ఆ రోజు మన జంట కార్పొరేషన్, అలానే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అందరూ పెద్ద ఎత్తున రావాల్సిన కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బీపీఎల్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, ముఖ్య ఉద్దేశం, మన కోవిడ్ సమయంలో ఒక 5-6 నెలల కింద నుంచి కాలేజీలు లేవు, స్కూల్ లేవు, అలానే కోవిడ్ టైంలో అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వండుకుంటూ ఆన్లైన్ క్లాసులు, అలానే ఇప్పుడు ఏదైతే జాబ్ చేసే యువకులందరూ వాళ్ళ ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యువకులు చాలా డేస్ తర్వాత ఒక మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి రాబోయే రోజులలో ఒక కార్పొరేషన్ పరిధిలో కాకుండా మొత్తం కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీకు ఫాలో చేస్తాను, ఫేస్బుక్లో పెట్టేసి తర్వాత లింక్ ఇచ్చేస్తాను. అంటే ఏందన్న అప్పుడు అంటే